Welcome to Geeta Kitchen. Iroz manamu cabbage chinning papu curry chestamu. Dani kavalsina padarthalu. Cabbage. Half kg cabbage tisukuna ila sannaga cut chesi pettukovali. Uppu nitlo vesi shubhranga kadigi pettukovali. Okati ullipaya sannaga tarigi pettukovali. 5 pachimirchi sannaga ila poduvuga tarigi pettukovali. 2 remmalu karivepaku. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 4 టమాటాలు ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి, శనగపప్పు, ఇది నానబెట్టిన శనగపప్పు, గంట సేపు నానబెట్టిన ఇది కర్రీలోకి 2 స్పూన్స్ ఉంటుంది ఇది, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ కారము, 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్, కొద్దిగా కొత్తిమీర, 1 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, జీలకర్ర ఆవాలు. ముందు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకుందాము. కుక్కర్ వేడైంది, ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడైంది, ఇందులో జీలకర్ర ఆవాలు వేసుకోవాలి, తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, వేసుకొని కలుపుకోవాలి. కరివేపాకు కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లో పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో క్యాబేజీ వేసుకుందాము. క్యాబేజ్ వేసిన తర్వాత హై ఫ్లేమ్ పెట్టుకొని ఇట్లా ఇట్లా మూత పెట్టాలి. పై పైన ఇలా పెట్టించాలి. ఇప్పుడు క్యాబేజీని కలుపుకోవాలి. దీంట్లో మనం నానబెట్టినాం కదా శనగపప్పు, వేసుకొని కలుపుకోవాలి. మొత్తం కింద నుంచి మొత్తం ఆయిల్ మొత్తం పట్టేటట్టు కలుపుకోవాలి. ఇది ఒక 2 నిమిషాలు ఇలా పెడదాము. 2 నిమిషాల తర్వాత కారం వేసుకొని కలుపుకోవాలి. ఉప్పు, కారం, ఉప్పు 2 వేసి కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో టమాటా ముక్కలు వేసుకోవాలి. టమాటా ముక్కలు కొంచెం మగ్గే వరకు 2 నిమిషాలు మూత పెడదాం. ఇట్లా ఇప్పుడు టమాటా ముక్కలు మొత్తం మగ్గిపోయినాయి. ఇప్పుడు దీంట్లో కొన్ని వాటర్ వేసుకుందాము. కొన్ని వేసుకోవాలి, ఎక్కువ వేయద్దు. తర్వాత దీంట్లో ధనియాల పొడి కూడా వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి. కుక్కర్ మూత పెట్టేసుకుందాం.
టూ విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. టూ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. టూ విజిల్స్ వచ్చినాయి, స్టవ్ ఆఫ్ చేసేస్తాం. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మూత తీస్తాం. కుక్కర్ పూర్తిగా చల్లారిపోయింది, మూత తీస్తాం. ఎంతో రుచికరమైన క్యాబేజీ శనగపప్పు కర్రీ రెడీ అయింది. ఇప్పుడు దీంట్లో మనము కొత్తిమీర వేసుకొని కలుపుకుందాము. ఒకవేళ మనకు మూత తీసిన తర్వాత కొంచెం నీరు అనిపిస్తే, నీళ్ళుంటే ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక 2 నిమిషాలు ఇట్లా మూత తీసి పెడితే సరిపోతుంది. ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుందాం. క్యాబేజీ శనగపప్పు కర్రీ రెడీ అయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.